వెల్కమ్ టు JR TV. మనం ఇప్పుడు మన మ్యాంగో నర్సరీ ఏ విధంగా చేయొచ్చు, మనం ఈ వేసవకాలంలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ మనం టేస్ట్ చేస్తాం. సో దాని మీద ఉన్న పీల్ మనం డిస్పోజ్ చేస్తాం. దాంట్లో ఉన్న సీడ్ మీరు కూడా చాలామంది తెలియక బయట గార్బేజ్లో మీరు డిస్పోజ్ చేసేస్తారు. ఈ సీడ్స్ అన్నీ మనం ఈ సమ్మర్ అనేది మీకు 2 months 3 months మీకు ఈ ఫ్రూటింగ్ ప్లాంట్స్ సమ్మర్లో వచ్చే నెంబర్ 1 కింగ్ ఆఫ్ ఫ్రూట్ ఈస్ మ్యాంగో. సో బంగినపిల్లి, నెక్స్ట్ చెరుకు రసాలు, నెక్స్ట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ మనం టేస్ట్ చేస్తాం. కాబట్టి ఆ టేస్ట్ చేసిన తర్వాత ఆ డిస్పోజ్ చేసే ఈ పీల్స్ మీరు గార్బేజ్లో డిస్పోజ్ చేయండి. బట్ ఈ సీడ్స్ మీరు ఒక 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 గ్రో బ్యాగ్లో మీరు అన్నీ ఒకే చోట పడేస్తే వాటి మధ్య స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఎనీ మీరు ఒక నారు మనం చేయాలంటే మనం దగ్గరగా మీకు ధనియా వేస్తాం, నెక్స్ట్ మీకు మెంతులు వేస్తాం, నెక్స్ట్ తోటకూర వేస్తాం, నెక్స్ట్ మీకు ఇది గోంగూర, ఇవన్నీ వెజిటబుల్స్, నెక్స్ట్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఫస్ట్ మనం ఒకే చోట ఎక్కువగా వేస్తే వాటి మధ్య పోటీతత్వం వచ్చి మీకు జర్మినేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సపోజ్ మనం ఇప్పుడు తాటి ఏం చేస్తారు, పామ్ ట్రీ తాటి యొక్క టెంక తాటి పండిపోయిన తర్వాత రైపన్ అయిపోయిన తర్వాత దాని నుంచి జ్యూస్ తీసేసి ఆ టెంకలన్నీ మీకు కొద్దిగా దెబ్బ అంటే భూమి లెవెల్ కన్నా 2 feet or 3 feet ఎత్తుగా ఉన్న దెబ్బ మీద మీరు ఒక 3 inches తవ్వేసి దాని మీద పాతేస్తే మీకు తేగలు వస్తాయి. అది తేగ తీయటం చాలా సులువు అవుతుంది. అదేవిధంగా ఈ మామిడి ఒక ఎర్త్ సర్ఫేస్కి ఒక 2 feet పైన మీరు ఒక 4/6 లేదా 4/8 4/10 ఈ విధంగా దెబ్బ కింద వేసి మీరు కన్జ్యూమ్ చేసిన మీరు టేస్ట్ చేసిన ఈ టెంకలన్నీ ఆల్ ఎనీ మీరు నేరేడు తీసుకోండి, జామ తీసుకోండి, నెక్స్ట్ బత్తాయి తీసుకోండి, నెక్స్ట్ ఈ మామిడి తీసుకోండి, ఒక దెబ్బ కింద వేసి దాని మీద మీరు కొంత ఒక లేయర్ మీరు మెన్యూర్ తీసేసి ఈ టెంకలన్నీ మీరు స్ప్రెడ్ చేసి ఈ విధంగా చేస్తే మీకు అన్ని విత్తనాలు మీకు మొలిచేస్తాయి. ఎందుకంటే మీరు ఒక టెంక పాతంటే అది సుప్తావస్థలో ఉంటుంది, ఇన్ హైబర్నేషన్ ఆర్ ఎస్టివేషన్. మన కప్ప, నెక్స్ట్ మన ఒఫియోసెఫాలస్ మీకు కొర్రమీను, కొన్ని ఉభయచరాలు ఉంటాయి, కొన్ని ఏది ఫ్రాగ్ అది సమ్మర్లో ఎస్టివేషన్ స్టేజ్లో ఉంటుంది, అంటే అది బురదలో కూరుకుపోయి మీకు దాని యొక్క సుప్తావస్థలో ఎటువంటి జీవనక్రియ జరపకుండా మీకు స్తబ్దతగా ఉండిపోద్ది. అదేవిధంగా మీరు ఒకే టెంక పాతే అది ఒక 10 days పట్టచ్చు, 15 days పట్టచ్చు, ఎక్కువ టైం పట్టేస్తుంది. అదే మీరు ఒక 50-60 టెంకలు వేస్తే మీకు 50-60 మొక్కలు వచ్చేస్తుంది. దెన్ మీరు నర్సరీ మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. మీరు అనొచ్చు ఈ టెంక వల్ల మీకు గ్రోత్ 5 years తర్వాత 6 years తర్వాత క్రాప్ వస్తుంది కదా, ఎర్లీగా రాదు కదా అంటారు. ఐ హ్యావ్ ద టెక్నాలజీ. మీకు 3 years 4 yearsలో కూడా మీకు ఈజీగా క్రాప్ వచ్చే టెక్నాలజీ మా దగ్గర ఉంది. ఏంటంటే మీకు పెరీనియల్ ప్లాంట్స్ కూడా మేము తక్కువ ఎత్తులో మీకు మంచి ఉద్దీపనంగా కాసే టెక్నాలజీ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మీరు ఎటువంటి పెరీనియల్ ప్లాంట్ అన్నా మన టెర్రస్ మీద ఫ్రూటింగ్ ప్లాంట్ కింద మార్చేస్తాం. సో మీరు అది ఓపెన్ ల్యాండ్లోనే కల్టివేషన్ చేయాలి అన్నా మీరు ఆ థాట్ని మీరు విస్మరించండి. మేము ట్యూబ్ టెక్నాలజీ ద్వారా మీకు పెరీనియల్ ప్లాంట్ వీ కెన్ కల్టివేట్ ఆన్ terrace, and we can get so much of yield and incredible yield by introducing on open terrace, because open terrace we have plenty of oxygen liberation and wind flow and excess of sun exposure, and we can care and we can care for we can pour more of water meeku వార్మ్ క్లైమేటిక్ కండిషన్స్లో పెరిగే ప్రతి మొక్క మీరు ఓపెన్ టెర్రస్ మీద మంచి పుష్కలంగా మీరు ఫ్రూటింగ్ తెచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు టెర్రస్ మీద పెస్ట్ అటాక్స్, నెక్స్ట్ టెర్మైట్ అటాక్స్ ఇవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే విండ్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ సన్ ఎక్స్పోజర్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ పర్సనల్ అటెన్షన్ ఉంటుంది. కాబట్టి మీకు ఈ టెర్మైట్ అటాక్స్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఈ బేబీ మ్యాంగో ప్లాంట్స్ బాగా గ్రీనిష్ అంటే లీఫ్ ఇంత గ్రీనిష్ అయిన తర్వాత మనం విడపాతే అంటే గ్రో బ్యాగ్ ఒక 50 to 100 kgs పట్టే గ్రో బ్యాగ్లో కనుక చేస్తే దాని యొక్క స్టెమ్ మీకు బాగా గర్త్ పెరిగి మీకు ఒక 4 feet 5 feetలో మీకు ఫ్రూటింగ్ వచ్చే టెక్నాలజీ మా దగ్గర ఉంది. సో మీరు మమ్మల్ని మా స్క్రోలింగ్ అయ్యే నెంబర్ని మీరు కాల్ చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేము మీకు కల్టివేషన్లో మెలకువలు, మార్కెట్లో మీకు ఈ కార్బైడ్ అనే రసాయనంతో నెక్స్ట్ సొల్యూషన్లో ముంచి మీకు రైపనింగ్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ రైపనింగ్. మనకి న్యాచురల్గా మన మొక్కకి మంచి బంగారు వర్ణం సువర్ణంలో వచ్చే రంగు వచ్చిన ఫ్రూట్ని మనం తింటే అది మోర్ విటమినస్, మోర్ న్యూట్రిటివ్, మోర్ విటమినస్ అండ్ మోర్ ఇది మినరల్స్, నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేగాని మీరు కెమికల్లో మీరు ఇంబైబ్ చేసి అది కన్జ్యూమ్ చేస్తే సెన్సిటివ్ ఆర్గాన్స్, కిడ్నీస్, లివర్, స్ప్లీన్ అండ్ ఈవెన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అండ్ ఈవెన్ విజన్ ఆల్సో మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు మా దగ్గర ఇటువంటి బేబీ ప్లాంట్స్ వేల కొద్దీ మీకు సప్లై చేస్తాం. మీకు డిపెండింగ్ అపాన్ ఏజ్ ఆఫ్ ద మ్యాంగో ప్లాంట్. బయట మ్యాంగో ప్లాంట్స్ అయితే మీకు చాలా కాస్ట్ ఎక్కువ, 500 రూపీస్ అలాగా మీకు ఇది చేస్తున్నారు. మేము 50 రూపీస్కి మీకు ఇటువంటి ఈ సైజు 1 feet మ్యాంగో ప్లాంట్ మీకు సప్లై చేస్తాం. మీకు కాపు కూడా మీకు 2.5-3 yearsలో మీకు ఇది మీకు కాపు వచ్చేలా కూడా మేము ఇది చేస్తాం. ఎందుకంటే మీకు మేము మా టెక్నాలజీ అంతా మీకు ఓపెన్ ల్యాండ్ టెక్నాలజీ కాదు, టెర్రస్ మీద మీకు పండించే పంట, నెక్స్ట్ ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్ అన్నీ మీకు సక్సెస్ఫుల్గా మేము టెర్రస్ మీద మీకు పండిస్తాం. సో ఈ బేబీ మ్యాంగో ప్లాంట్స్ మనం తినివేయగా ఎనీ మీరు నేరేడు తీసుకోండి, బ్లూబెర్రీస్, మ్యాంగోస్ తీసుకోండి, సీతాఫలం, రామా ఫలం, లక్ష్మణ ఫలం, హనుమా ఫలం, బ్లాక్ సీడ్స్ ఉంటాయి, నెక్స్ట్ మీరు సపోటా, నెక్స్ట్ ఎనీ సీడ్స్, పాపయ, మీకు నెంబర్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. అటువంటి సీడ్స్ అన్నీ మీరు కలెక్ట్ చేసి మస్క్ మిలాన్ అండ్ వాటర్ మిలాన్, నెక్స్ట్ ఆరెంజ్, లెమన్ అండ్ దిస్ మీకు ఇవన్నీ మీరు కలెక్ట్ చేసి ఈ విధంగా ఒక బాగా తవ్వేసి మట్టి దాంట్లో మీరు పాతేస్తే అందులో మీరు 100 టెంకలు వేస్తే 100 మొక్కలు మీకు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఒకేసారి మీకు అన్ని టెంకలకి ఆహారం ఏది పోటీ పడి వెంటనే మీకు ఏది టిష్యూలో మార్పు వచ్చి వెంటనే మీకు జర్మినేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అక్కడ ఉన్న మెన్యూరు, నెక్స్ట్ మెటల్స్, మినరల్స్, నెక్స్ట్ న్యూట్రియంట్స్, విటమిన్స్ని అన్ని మొక్కలు ఒకేసారి అబ్సార్ప్షన్ చేసుకోవటం వల్ల మీకు జర్మినేషన్లో మీకు సమూల మార్పులు వస్తాయి. జర్మినేషన్లో మంచి స్టిమ్యులేషను, మంచి రెజ్యూనేషను, మంచి యాక్టివేషను, మంచి ఎనర్జీస్ వచ్చి మీకు ఈ बेबी मैंगो प्लांट्स मंची पुष्कलंगा पेरिगी मंची हेल्दीगा उंटाई। नेक्स्ट व्याधि निरोधक शक्ति बागुंटदी। नेक्स्ट इदी ఒక पेरिनियल प्लांट किंद మనం టెర్రస్ మీద కూడా మీకు కల్టివేషన్ చేయొచ్చు। ఫ్రూట్స్ కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు। ఎందుకంటే మీకు 50 కేజీలు మీకు మెన్యూర్ మనం ఎవ్రీ 15 డేస్కి లేదా 1 మంత్కి మనం మెన్యూర్ దానికి సప్లై చేస్తూ ఉంటే మీకు అద్భుతంగా మీకు ఫ్రూట్స్ నువ్వా నేనా అంటూ మీకు మంచి ఈల్డ్ వచ్చే విధంగా మేము చేస్తాం। ఎందుకంటే దా మెన్యూర్ మీకు ఏవైతే పోషక విలువల్ని విటమిన్స్ని నెక్స్ట్ మినరల్స్ని మెటల్స్ని నెక్స్ట్ న్యూట్రియంట్స్ని మీకు అబ్సార్ప్షన్ చేసుకుంటుందో ప్లాంట్ యొక్క స్ట్రెంగ్త్ స్టెమ్ నెక్స్ట్ బ్రాంచెస్ మీకు లావుగా పెరుగుతూ ఉంటాయి। దాన్ని బట్టి మనం దానికి కావాల్సిన కాల్షియమా నెక్స్ట్ జింకా నెక్స్ట్ ఫాస్ఫరసా నెక్స్ట్ మెగ్నీషియమా నెక్స్ట్ పొటాషియమా ఏది కావాలంటే అది మనం త్వరితగతిని ఇంట్రడ్యూస్ చేస్తే మనకి కావాల్సినంత ఈల్డ్ మనం టెర్రస్ మీద మీరు ఏర్పాటు చేయొచ్చు। దా A forest on a concrete jungle is introduced by JR TV। మీకు మన ఈ టెర్రస్ మీద ఒక కాంక్రీట్ జంగిల్ మీద ఫారెస్ట్ ని మేమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం। సో మీకు डेफिनेट गा मीकु अन्नी आर्थ्रोपोड फैमिली आर्निथो फैमिली नेक्स्ट ईवन सम टाइम्स मंकीस कूडा वस्तायि। एंदुकंटे వాటికి ఫారెస్ట్ లో మీకు ఏది డ్రాట్ సిచువేషన్ ఒక్క ఫ్రూటింగ్ ప్లాంట్ లేదు ఒక వెజిటబుల్ ప్లాంట్ లేదు। ఆ లేని టైంలో మీకు ఎక్కడో అడవిలో ఉన్న ఏది వన్య మృగాలన్నీ మీకు లేదా మన మెమ్మేలియన్ ఫ్యామిలీ అన్నీ మీకు కాంక్రీట్ జంగిల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి। అంత ఇదిగా మీకు ఫ్రూటింగ్ మేము టెర్రస్ మీద మీకు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి। సో మీరు మా టెక్నాలజీ మా యొక్క మీకు టెక్నాలజీ మేము చూపిస్తాం। సో any fruiting plant we will cultivate on this concrete jungle on open terrace। We will convert this concrete jungle into a deep forest on open terrace by shore। అందువల్ల మీకు ఈ perennial plants మేము చాలా సులువుగా ఎటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా ఈజీ టెక్నాలజీస్ తోటి నెక్స్ట్ మీకు ఇది ఇది చేస్తాం ఇది పెంచి చూపిస్తాం। సో మరి డ్రాగన్ మేము ప్లాంటేషన్ చేసాం। వీఆర్ ఎంజాయింగ్ ద 100% purified form of dragon fruits without any pesticide residues, without any chemicals, without any acid residues। So natural ga rainfall lo meeku vachina మంచి ఉద్దీపనంగా వచ్చిన బడ్సే మీకు మంచి డ్రాగన్ ఫ్రూట్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి। సో ఈ మీరు మేము డ్రాగన్ ప్లాంట్స్ మీకు ఒక 1000 నుంచి 10000 వరకు మీకు సీడ్స్ సప్లై చేస్తాం। సీడ్స్ మీన్స్ కట్టింగ్స్। అదేవిధంగా మీకు మ్యాంగోకి సంబంధించిన సీడ్స్ కూడా మీకు 100ల కొద్దీ మీకు సప్లై చేస్తాం। నెక్స్ట్ అది మాకు ఇన్ హౌస్ agricultural officer how to prune the plant perennial plant so that we can get more of yield continuously up to 25 years విధంగా వచ్చే విధంగా మీకు మేము ప్లాన్ చేస్తాం। అదే 360 డేస్లో కూడా మీకు ఫ్రూటింగ్ అయ్యే మ్యాంగో విగార్స్ కూడా మేము స్టడీ చేస్తున్నాం। సో అది కూడా మీకు మీకు ప్లాన్ చేసి చూపిస్తాం। సో మీరు కన్జ్యూమ్ చేయగా మీరు ఇటువంటి జాక్ ఫ్రూట్ నెక్స్ట్ ఈ సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించింది మ్యాంగో ఫ్యామిలీకి సంబంధించింది నెక్స్ట్ ఈ ఈ సీతాఫలానికి నెక్స్ట్ కస్టర్డ్ యాపిల్కి సంబంధించిన సీడ్స్ అన్నీ మీరు బాగా దగ్గరగా వేసి అవి మళ్ళీ మీరు రీప్లాంటేషన్ చేయాలి। ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక్కొక్క ప్లాంట్ కనుక వేస్తే మనకి మంచి ఏది ఓపెన్ ల్యాండ్లో పెరిగే మొక్క కన్నా ఇది చాలా గ్రాండ్ గా నెక్స్ట్ చాలా ఫాస్ట్ గా మంచి యాక్టివేషన్ తోటి మంచి స్టిమ్యులేషన్ తోటి పెరిగి మనకి మంచి ఈల్డ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.